రైతు సంక్షేమం గురి చెప్పింది వేముల ప్రశాంత్ రెడ్డి సారట. రైతు సంక్షేమం కోసం కాకుండా రైతును సంక్షోభానికి గురి చేసిన బీజేపీ విధానాలు, ఆ పార్టీ మీద రైతు ఆగ్రహం, బీజేపీ తోకముడిచిన విధానం ప్రపంచమంతా చూసింది. జగదీష్ రెడ్డి సారు, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి సారు రైతు సంక్షోభం కోసం రైతు చట్టాలను తీసుకొచ్చిండ్రు, వాటిని అసలు అమలే చేయలేదు. పోనీ దేశంలో ఉన్న రైతులంతా కూడా దీన్ని ఓ తప్పు అని చెప్పిండ్రా అంటే, ఒకప్పుడు మన ముఖ్యమంత్రి సార్ కూడా దీనికి జయ జయ అని వాళ్ళకినోడే, తర్వాత కాదు అన్నాడు. ఒక రెండు రాష్ట్రాల్లో రైతులకు అర్థమయ్యేలాగా చెప్పలేకపోయానని, గా చట్టాలు అసలు అమలైతే ఏం జరిగేదో చూద్దామనే దాన్ని కూడా ఆలోచించకుండా ఎందుకు గిది అని వెనక్కి తీసుకొని గా రెండు రాష్ట్రాల్లో రైతులకు కూడా క్షమాపణ చెప్పి గాయన ఓకే చేసిండు. ఆ రైతు సంక్షేమం కోసం ఎరువులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ ఎరువులకు సంబంధించి సబ్సిడీ తీసుకొచ్చిండు. రైతు కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను కనీసం ఇక్కడ అమలు చేయట్లేదు. రైతుల కోసం పట్టించుకోకుండా, రైతుల్ని అసలు ఆలోచన చేయకుండా రాజకీయాలకు వాడుకోదగ్గ వాళ్ళలో దళితులు, నిరుద్యోగులతో పాటు రైతులను కూడా చేర్చి ఈరోజు వాళ్ళతో ఆడుకుంటున్న గీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు గీ ముచ్చట్లు చెప్తుంటే జగదీష్ రెడ్డి సారు ఇండానికి నవ్వుకునేటట్లేదు. 750 మంది రైతులను చంపేస్తే దేశభక్తులా? అదే రైతు కుటుంబాలకు సాయం చేస్తే దేశ ద్రోహమా? ఇదేం దేశం భక్తి? బీజేపీ నేతలు మతి భ్రమించి మూర్ఖంగా మాట్లాడుతున్నారు. సీఎం కేసీఆర్ ఔదర్యాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. ఆ రైతులు బీజేపీకి తగిన బుద్ధి చెప్తారు. ఎర్రబల్లి దయాకర్ రావు సారు మస్తు ఔదార్యం ఉంది, పక్కనోడి మీద ఉన్న ఔదార్యం ఇక్కడోడి మీద ఎందుకు లేదు అని అడుగుతున్నాం. ఈరోజు మీరు ఆ మంత్రుల పోస్టుల్లో గాయన ముఖ్యమంత్రి దగ్గర కూర్చున్నాడంటే గవాలు వేసిన ఓట్లు కాదు, గిక్కడున్న రైతు కుటుంబాలు వేసిన ఓట్లు. గీ కుటుంబాలను ఎందుకు మంట కలుపుతున్నామని చెప్తున్నా. మిల్లర్లను కాపాడేందుకు, మీకు కమిషన్లు వచ్చేందుకు ధాన్యంతో పొత్తు పెట్టి గా కేంద్రంకి మీకు ఏముందో జగడం గదాన్ని వదిలేసి గీ ధాన్యాన్ని అడ్డు పెట్టుకొని రైతుల బతుకులతో ఎందుకు ఆడుతున్నామంటున్నా. గీ ఔదార్యం ఇక్కడ రైతుల మీద ఏడబోయింది. గీ ప్రేమ, జాలి, ఏమంటారు పరిహారాలు ఇవ్వడం, ఇవన్నీ ఏడబోయినాయి. గీ రైతుల మీద ఎందుకు లేవు అని అడుగుతున్నాం.